हेलो फ्रेंड्स, वेलकम टू लासिया वोल्गोस। पच्ची रोयल गोंगूर चेसना फस्ट पल ना चैनल्स सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी, सब्सक्राइब अयिते मर्चिपोवद्दु। अला प्रिपेर चेसारो चूपिस्तानु। पच्ची रोयल गोंगूर मा अम्मोळ्ळु चेसेवाळ्ळंडी, चाला इष्टंगा तिनेवाळ्ळं मेमु। ఒక గుప్పిడి గోంగూర తీసుకున్నాను, హాఫ్ కేజీ రొయ్యలు అండి, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఏంది గోంగూర పులుపు కదా, టమోటా వేస్తున్నారు అనుకుంటున్నారా? గోంగూర పులుపు వేరు, టమోటా పులుపు వేరండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక చిన్న టమోటా వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయలు వేసాను, కారం వేసుకుంటాం కదా. కడిగిన గోంగూర సిద్ధం చేసింది, పక్కన పెట్టాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి, గోంగూర ఉడకాలి కదా, పొయ్యి మీద పెట్టాను. ఇంకో కడాయి పెట్టుకొని రొయ్యలన్నీ వేస్తున్నాను. పసుపు వేసాను, ఉప్పు వేసుకున్నాను. దీంట్లో వాటర్ వస్తాయి కదండి, రొయ్యలు ఉడికేటప్పుడు ఆ వాటర్ అంతా ఇనిగిపోతాయి, ఇనిగిపోయిందాక ఉడకబెట్టుకోవాలి. కానీ చేశారనుకోండి రొయ్యలు గోంగూర, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో రుచి నాకు కామెంట్ చేయండి. సరే, పచ్చి రొయ్యల్లో నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి కదా, గోంగూర కూడా ఉడిగిపోయిందండి. రొయ్యల్లో నీళ్ళన్నీ ఇనిగిపోయినాయండి. దించి పక్కన ఒక కడాయి పెట్టుకున్నానండి, గోంగూర కూడా ఉడికిపోయిందండి. దీని చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ వేసానండి, 3 టేబుల్ స్పూన్. గోంగూరలో కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. మిక్సీలో వేయకుండా పప్పు గుత్తితో మెరుగుతున్నానండి. ఇలా మెరిగితే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మిక్సీలో కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక బిర్యానీ ఆకు, 2 చక్కలు, 2 లవంగాలు ఉంది, ఉల్లిపాయ ముక్కలు వేసాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి, తాకేస్తున్నాను. ఇలా మెరుక్కున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయ మసాలా అంతా వేయండి. పచ్చిమిరపకాయలు వేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేస్తున్నానండి. పచ్చి వాసన పోయినంత వరకు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీకు తినగలిగే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టాం కదా గోంగూరలో, కారం ఎక్కువ చూసుకుని వేసుకుని పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు కూడా వేసేస్తున్నాను. అంత మసాలా మెరిపిన గోంగూర వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే రొయ్యి గట్టి పడిపోద్ది అనమాట ఎక్కువ ఉడికితే. కలిపినాక ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర అయిపోయిందండి. ఆయిల్ చూసారా పై తేలుతుందిగా, తేలినంత వరకు కొడుతుంది. రొయ్యి ఆపేసేసాను. ఇదిగోండి పచ్చి రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి రుచి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. పచ్చి రొయ్యలు పెద్దవి మాత్రం తీసుకోకండి, టేస్ట్ ఉండవు అనమాట. మీడియం సైజు, దీనికన్నా చిన్న సైజు అయినా తీసుకోండి, చాలా టేస్ట్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో టేస్ట్. ఓకే.